అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీలో తెరువుపల్లి గ్రామంలో పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎఫ్ రైస్ పట్టుబడ్డాయి. మున్సిపాలిటీలోని తెరువుపల్లి శివారులో లారీలో బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా యలమంచిలి రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఒక్కొక్కటి 50 కేజీలు గల 300 బస్తాల బియ్యాలను పోలీసులు పట్టుకున్నారు. బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీ డ్రైవర్ షేక్ ఇమాం హుసేన్, కాకినాడ గ్రామం మరియు పీడీఎఫ్ రైస్ తరలిస్తున్న వ్యక్తి కరణం అప్పారావు, తెరువుపల్లి గ్రామమైన నిందితులను ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.